నమస్కారమండి. ఇవాళ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అలిపిరి మీదగా కాలినడకన వెళ్లే దారిని మీకు చూపించబోతున్నాను. ఆ మహత్తరమైన కాలినడక దారిని చూసే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా కాలినడకన ప్రారంభించే ముందు పూజ చేస్తాం కదా, దానికి కావాల్సిన సామాగ్రి అంతా ఈ స్టార్టింగ్ పాయింట్లోనే దొరుకుతుంది. కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచో లేదా ఏదైనా షాప్ దగ్గర నుంచో కొని తీసుకురావాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈమె కాయిన్స్ పెట్టుకుంది, ఎందుకు పెట్టుకుందో నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్యాకెట్లో పెట్టుకుంది కాయిన్స్ అన్నీ, నాకు అర్థం కాలేదు. సో ఇదే స్టార్టింగ్ పాయింట్ అండి. ఎంత కష్టమైనా ఆ ఏడు కొండలు ఎక్కి ఆ స్వామిని దర్శించుకోవాలని ఆ దేవుడికి ప్రార్థించి టెంకాయ కొట్టి బయలుదేరతారండి. ఇక్కడ మొత్తానికి ఆ దేవుని నమస్కరించుకొని నడకని స్టార్ట్ చేసేసామండి. కరోనా పీరియడ్ తర్వాత ఇదేనండి మేము ఫస్ట్ టైం తిరుమలకి రావటం. చాలా రోజులు అయిపోయింది. అంతకుముందుతో పోలిస్తే ఈసారి చాలా చేంజెస్ నేను గమనించానండి. చాలా చేంజెస్ చేశారు ఈ నడకదారిలో. అవన్నీ మీకు కూడా చూపించడానికి నేను ప్రయత్నిస్తానండి. అదేంటో అండి, ఇక్కడ ఏ విగ్రహం చూసినా కూడా ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. మనం కాలినడకను స్టార్ట్ చేసిన తర్వాత మొదట మనకు కనిపించే విగ్రహాలండి ఇవన్నీ. అలిపిరి మీదగా కాలినడకన రావాలనుకున్న భక్తులు ఎప్పుడైనా రావచ్చండి. 24 గంటలు ఓపెన్లోనే ఉంటుంది. ఈ దారిలో మొత్తం 3550 మెట్లు ఉంటాయండి. అదే కిలోమీటర్స్లో చూస్తే 11 కిలోమీటర్లు ఉంటుంది. ఇది వచ్చేసి శ్రీవారి పాదాల మండపానికి ఉన్న ఎంట్రన్స్లో ఉంటుందండి. ఇక్కడ చాలామంది సాష్టాంగ నమస్కారాలు చేసుకొని వెళ్తుంటారండి. ఎంట్రన్స్ తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే కృష్ణుడి గుడి వస్తుందండి. ఇదేనండి అది. చుట్టూర గోవులు కూడా ఉన్నాయి. దానికి కావాలంటే మనం ఫీట్ కూడా చేయొచ్చు. టికెట్ ఉంటుందండి దానికి, నవధాన్యాలు కానీ ఇలాగా. ఇక్కడైతే ఫోటోలు నాట్ అలౌడ్ అండి తీయడానికి, బట్ నేను బయట నుంచి జూమ్ చేసి తీశాను. ఇదేనండి శ్రీవారి పాదాల మండపం అండి. ఇది కాలినడకలో వచ్చే మొదటి మండపం. ఇక్కడ ప్రసాదం కూడా పంచుతున్నారండి. స్టార్టింగ్ నుంచి ఈ పాయింట్కి రావడానికి దాదాపుగా ఒక 30 మినిట్స్ అయితే పడుతుందండి. సో మేము కూడా ప్రసాదం తీసుకొని తిన్నామండి. ఇక్కడ ఇక్కడ ఆకలైన వాళ్ళు ఎవరైనా సెకండ్ టైం తీసుకున్నా కూడా రిజెక్షన్ అయితే ఉండదండి, హ్యాపీగా తినచ్చు. సో ఇక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని తినేసి చేతులు కడుక్కొని వాటర్ తాగి హ్యాపీగా బయలుదేరిపోయినామండి. ఈ కాలినడకన వెళ్ళే వాళ్ళకి సౌకర్య విషయంలో ఎలాంటి లోటు ఉండదండి. హ్యాపీగా వాటర్ ఉంటాయి, ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది, బాత్రూమ్స్ ఉంటాయి, రెస్ట్ తీసుకోవడానికి ప్లేసెస్ కూడా బాగుంటాయి. ఎక్కడైనా కూర్చోవచ్చండి, అంత నీట్గా ఉంటాయి ప్లేసెస్. అదిగో అండి ఆ కనిపించే గోపురమే రాజగోపురం. ఇదే మొదటి గోపురం. ఇక్కడ ఏ టెంపుల్ ఎంత దూరంలో ఉందో ఒక బోర్డు పెట్టారండి మన ఐడియా కోసం. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి. సో ఇదేనండి రాజగోపురంలోకి ఎంటర్ అవుతున్నామండి మనం. ఇది కాలినడకలో వచ్చే మొదటి గోపురం అండి.
వీలైతే మీతో పాటు మనీని కొంచెం చేంజ్ రూపంలో తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది భిక్షాటన చేస్తుంటారు కదా, వారికి ఇవ్వడానికి ఉంటుంది. స్టార్టింగ్లో ఒక ఆమె చేంజ్ని ప్యాకెట్లో పెట్టుకుంది ఎందుకు అనుకున్నాం కదా, మేబీ ఇందుకేనేమో చేంజ్లు ఉండవు కాబట్టి ఆమె ఇస్తుందేమో నాకు తెలీదు, నాకు ఇప్పుడే డౌట్ వస్తుంది అందుకేనేమో అని మేబీ ఉండొచ్చు. సో అదిగో అండి, అలిపిరి తిరుమల నడక మార్గము అని రాసింది అక్కడ. ఇక్కడ వచ్చేసి తాళ్ళు కట్టేశారండి వెళ్లకుండా, బట్ సైడ్న ఉందండి ఒక చెకింగ్ పాయింట్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళాలి యాక్చువల్గా. సో అంతకంటే ముందు ఇక్కడ ఒక విగ్రహం ఉందండి, ఇది చూద్దాం రండి. ఇది వచ్చేసి మత్స్యావతారం అండి. దారి భక్తుల తనిఖీ కేంద్రం. సో ఇందులో నుండి చెక్కింగ్ చేసుకొని ఆ సైడ్కి వెళ్ళిపోతాం. సో స్టార్ట్ అయిపోయిందండి. నిజం చెప్పాలంటే స్టార్టింగ్లో ఒక 50-60 మెట్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చేదండి, బ్రేక్ తీసుకోవాల్సి వచ్చేది. బట్ తర్వాత అది అలవాటైపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఇంకో విషయం అండి, ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అమ్మరండి, గ్లాస్ వాటర్ బాటిల్ అమ్ముతారు. అది వచ్చేసి 50 రూపీస్ అండి, చిన్న బాటిల్, పెద్దదేం కాదు. బట్ ఆ బాటిల్ని ఏ షాప్లో ఇచ్చేసినా కూడా రిటర్న్ 30 రూపీస్ ఇస్తారంట. మొత్తానికి 250 మెట్ల దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ మైసూర్ గోపురం కనిపిస్తుంది, ఇది రెండవ గోపురం అండి ఈ కాలినడకలో. చూడండి ఎంత హైట్లో ఉందో. దీని గురించి తెలుసుకోవడానికి బోర్డ్స్ కూడా పెట్టారండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు హాయిగా. సో ఇప్పుడు మనం రెండవ గోపురమైన మైసూర్ గోపురంలోకి ఎంటర్ అవబోతున్నామండి. ఈ మెట్లను చూస్తానే వామో ఇదేంటి, అప్పుడే మోకాళ పర్వతం వచ్చేసిందా ఏంటి అనుకున్నానండి ఈ మెట్లను చూసేసి. ఫుల్ హెవీగా ఉన్నాయండి ఇక్కడ. సో బ్రేక్ తప్పనిసరి. ఇక్కడే మాకు డీర్స్ కనిపించాయండి, డీర్ పార్క్ కాదండి కానీ, బట్ ఆన్ ది వేలోనే కొన్ని డీర్స్ తిరుగుతూ కనిపించాయండి. సో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాసేపు రెస్ట్ తీసుకొని వాటిని చూసుకుంటూ కాసేపు ఎంజాయ్ చేశారండి ఇక్కడ. సో ఇలాంటి బ్రేక్స్ వల్లనే కొంచెం టైం డిలే అవుతుంది యాక్చువల్గా, బట్ బ్రేక్స్ కంపల్సరీ. చూడండి మనతో పాటు ఎంతమంది ఇక్కడ కాలినడకలో వెళ్తున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్తున్నారు. బట్ మెట్లు మాత్రం చాలా హెవీగా ఉన్నాయండి స్టార్టింగ్లోనే. సో ఇక్కడ 500 మెట్ల దగ్గర గజేంద్ర మోక్షం కనిపిస్తుందండి మనకి. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, గజేంద్ర మోక్షం యొక్క టెంపుల్. సో మనతో పాటు పిల్లలు ఉంటే వాళ్ళకి కథ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇక్కడైతే ఫుల్ టైర్డ్ అయిపోయానండి నేనైతే, ఫుల్ చెమటలు వచ్చేసాయి. ఇంకా స్టిల్ 500 మెట్ల దగ్గరే ఉన్నామండి, దాదాపుగా 1.5 గంట పైన అయిపోయింది. స్టార్టింగ్లో నాకైతే చాలా టైం తీసుకుందండి, చాలా అలసిపోయాను. బట్ మనతో పాటు చాలామంది నడుస్తుంటారు కదా, వారిలో కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఇంకొంతమందిని చూసి నేనే బెటర్లే అనుకుంటూ ఆ గోవింద నామస్మరణ చేస్తూ కొంచెం స్పీడ్ పెంచానండి యాక్చువల్గా. కానీ కాలినడకలో వ్యూ మాత్రం అదిరిపోతుందండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఆ మైకుల ద్వారా గోవింద నామస్మరణ వినిపిస్తూ ఉంటుంది, పాటలు వినిపిస్తుంటాయి. ఇది యాక్చువల్గా కొత్త చేంజ్ అండి, నేను చూసింది ఇంతకుముందు అయితే లేదు. సో ఈ భక్తి పాటల వలన మనకి వేరే ఆలోచన అంటూ రాదండి, ఎప్పుడు ఆ వెంకటేశ్వర స్వామినే గుర్తొస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి మనం రాజువోలు మండపం దగ్గర ఉన్నామండి, ఇది 600 స్టెప్పుల దగ్గర ఉందండి. ఈ మండపం ఎంట్రన్స్లోనే మనకి కొన్ని షాప్స్ కనిపిస్తాయండి, ఇక్కడ కర్చీఫ్లు ఉంటాయి చెమటలు తుడుచుకోవడానికి. చాలా దూరం వచ్చేసాం కదా ఇప్పటికే. అండ్ టీ కూడా అవైలబిలిటీలో ఉందండి.
మండపం ఎంట్రన్స్లో ఉన్న షాపుల్లోనే మేము లెమన్ సోడా తీసుకున్నామండి ఎనర్జీ కోసం. ఆ బాటిల్ కింద ఉన్న ఆరెంజ్ చూసి నేను ఏదో ఎక్స్ట్రా ఎఫెక్ట్ అనుకున్నా అండి. ఆ బాటిల్ అలా ఉంది ఆరెంజ్ కలర్లో. ఈ కాలినడక దారిలో అండి ఫుడ్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదండి, ఎందుకంటే ఇక్కడ నంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి, ఏది దొరికితే అదే తినాలనేమో అన్న ఆప్షన్ అయితే లేదండి. చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనకు నచ్చింది తినచ్చు. సో నో ప్రాబ్లం. ఈ రాజవోలు మండపానికి కొంచెం ముందుకు వెళ్తే వరావతారం వస్తుందండి, ఇది ఆ విగ్రహం అండి. ఇక్కడ కొంతమంది పూజలు చేస్తున్నారు, కార్తీక మాసం కదా అండి, దీపాలు కూడా వెలిగిస్తున్నారు, స్టెప్స్ దగ్గర కూడా వెలిగిస్తున్నారండి, ఇదే వరాహావతారం అండి. వరాహ అవతారం తర్వాత ఫుల్ స్టెప్స్ వచ్చేసాయండి, ఇక్కడ హెవీగా మెట్లున్నాయి. బట్ నడక అలవాటు అయిపోయిందండి, కొంచెం ఫాస్ట్గానే స్టార్ట్ అయిపోయినాము, కొంచెం ఎక్కువ మెట్లే ఎక్కగలుగుతున్నాం స్ట్రెచ్లో. అంతకుముందు ఒక 60-70 అయితే అయిపోయేది, ఇప్పుడు దాదాపుగా ఒక 200 మెట్ల వరకు ఎక్కగలుగుతున్నాము. సో ఇప్పుడు మనం 1000 మెట్టు దగ్గర ఉన్నాం, అంటే 1000 స్టెప్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ హెవీగానే ఉన్నాయండి, ఇక్కడ కూడా చాలామంది రెస్ట్లో ఉన్నారు. చూడండి ఎంత హెవీగా ఉందో, ఒకే స్ట్రెచ్లో మెట్లు ఉన్నాయి, కొంచెం కూడా ఫుట్పాత్ లేదు ఇక్కడ. సో మేము కూడా ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము. సో ఇదండి మొదటి 1000 మెట్ల ప్రయాణం. రిమైనింగ్ అంతా పార్ట్ 2 వీడియోలో చూస్తానండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. ఎందుకంటే దారి మధ్యలో మాకు పెద్ద వర్షం పడిందండి, సో మేము ఎలా ఫేస్ చేసాము అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్, యానిమల్స్, చాలా యానిమల్స్ ఉన్నాయండి దారిలో, అండ్ ఇలాంటి అన్ని విషయాల గురించి మనం పార్ట్ 2 వీడియోలో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.